like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. Uncle, get up on me. Thanks for the lift. Okay, okay. అబ్బాయి రాలేదా? ఆన్ ది వే అన్నాడు. వచ్చేస్తుంటాడు బాబాయ్. బాబాయ్. తనే. అమ్మా, ఫోన్ రీచార్జ్ అయిందా? ఏయ్, నేను లిఫ్ట్ ఇచ్చింది అతనికే. సారీ బాబాయ్. నన్ను ఏమైనా ఆర్డర్ చేయమంటారా? నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అతను ఏదో ఆర్డర్ చేస్తానని చెప్పాడుగా. వచ్చి ఆర్డర్ చేయమని చెప్పు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఇప్పుడు మళ్ళీ 50,000 బెట్టింగ్ ఆడి డబ్బులు అడితే టాయిలెట్ అండ్ జంప్. బాస్, నా దగ్గర ఇప్పుడంతా డబ్బులు లేవు. ఒక 4 రోజులు అడ్జస్ట్ చేస్తా ప్లీజ్ బాస్. అదేం కుదరదు కానీ కట్టేసేళ్ళు. నేను చెప్పేది వినండి బాస్. ఎందుకన్నా మన క్లబ్ లో టాయిలెట్ క్లీన్ చేసి వాడు 4 రోజుల నుంచి మానేశాడు కదా, ఈ నట్టుకి వెళ్ళిపోదాం. మంచి ఐడియా రా. రే, ఎలా బాస్ బాస్, నేను చెప్పేది వినండి బాస్. 2 రోజులు ఇచ్చేస్తాను బాస్. వద్దు బాస్, చెప్పేది కన్విన్స్ చేస్తుంటే కాలర్ పట్టుకుంటా వెంటరా. అయ్యో సారీ, తగిలిందా బాస్? చెప్పాను కదా 2 డేస్లో ఇచ్చేస్తానని. లేదనుకో కొడతాను. కొడతావా? కన్ఫర్మ్ రా. ప్లీజ్ బాస్, నేను చెప్పేది వినండి. ఈ రోజు మీ బాబుని తీసుకెళ్ళడం కన్ఫర్మ్. ఎల్రా. ఇంకా కొట్టలేదు కదరా. అయ్యో, మొక్క వేస్ట్ అయింది కదరా. నువ్వు వెళ్ళరా. వద్దులేనా. ఎలా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా. లాస్ట్ వీక్ కొడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందమ్మా. ఆ గొడవలో కలుసుకోవడం ఎందుకని చెప్పి మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు పని చెయ్యి, ఆ కుర్రాడికి ఫోన్ చేయి, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాడు.
సారీ సార్, అనుకోకుండా చిన్న గొడవ. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న కొట్టబోతుంటేను. మీ నాన్నను కొట్టడమే కరెక్ట్ రా, కొట్టడమే కరెక్ట్. అదేం సార్? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నాను, వాడిని ఈరోజు చూశాను. అదెవరో కాదు, మీ నాన్న. పేరు కమలాకర్ కాదు, వెట్టింగ్ కమలాకర్. మా నాన్న గురించి మీకెలా తెలుసు సార్? అమలాపురంలో 2000 నుంచి 2005 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఊరు వదిలేశాడు. కాదు, ఊరు వదిలి పారిపడి మీ నాన్న. ఈ డీటెయిల్స్ అన్ని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సల్లా శ్రీనివాసరావు తెలుసా నీకు? తెలుసుండదు. మా అన్నయ్య మీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏ చెడ్డ అలవాట్లు లేని మా అన్నయ్య మీ నాన్న కోసం ఫస్ట్ టైం బెట్టింగ్ క్లబ్ గడప తొక్కాడు. రే కమలాకర్. రే శీను, వెంట్రా ఇక్కడ. ఇంట్లో చెల్లా ఇంత చెప్పింది రా, జీతం డబ్బులు అని దీనికి తగ్గడుతున్నాడుగా. ముందు ఇది పోయిందనుకో, ఇక నేను లైఫ్ లో ఆడు. నా కొడుకు మీద ఒట్టు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రా. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఆడకూడదు. నీ మీద ఒట్టు. ప్రామిస్. ఏడు ఇంకా తీసుకో, కానీ తొందరగా పోదు. ఇదిగో 5000 కట్టా. పదివేలేంద్రా, నీది లక్కీ హ్యాండ్ రా బాబు. ఆపరా, ఒక్కసారి వస్తే లక్ కాదురా, పదరా పోదాం. నువ్వు ఇచ్చిన 5-10 ఏందా? ఈ 10 నెరవే చేయకపోతే నీది లక్కీ హ్యాండ్ కాదు, నేను ఇక జీవితంలో బెట్టింగ్ ఆడు. ఓకేనా? వద్దురా, పోదాను రా. ఒక్కసారి రా, నీ మీద ఉంటు. ప్లీజ్ నువ్వు కట్టబ్బా, నువ్వు కట్టు. ఫోర్ కొట్టాలి. చెప్పానా నీ హ్యాండ్ రైజింగ్ లో ఉందని? నీ అదృష్టం అంతా బెట్టింగ్ లో ఉందిరా. కలిపి 2 లక్షలు పెట్టు. ఏంట్రో ఫేస్ వెళ్ళిపోతుంది. అరే ఇవాళ మ్యాచ్ ఎవరిది? ఇండియా శ్రీలంక అనుకుంటాను. శ్రీలంకే గెలుస్తుందిరా. బెట్టింగ్ లో నన్ను మించిపోయావు కదా. చలపతి 5 లక్షలు పెట్టు. ఎప్పుడు ఇస్తావు? నేను చేసిన అప్పులకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నా చావుకు ఎవరు కారణం కాదు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించే. దాన్ని వెనుకున్న కారణం ఏంటో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. ఎందుకంటే మా నాన్న దృష్టిలో మా అన్నయ్య స్థాయి తగ్గడం నాకు ఇష్టం లేదు కనుక. ఆయన లేరు, కానీ ఆయన మిగిల్చిన అప్పులున్నాయి చాలా. 15 సంవత్సరాల నుంచి అద్దీంట్లో ఉంటున్నాను. దానికి కారణం మీ నాన్న. కాంచన్లో మా అన్నయ్యని చూసుకుంటున్నాను నేను. తను ఒక చిన్న స్కూటీ కావాలండి, కారు కొనివ్వాలని నాకు ఇక్కడుంది. కానీ కారణం మీ నాన్న. వీళ్ళ అమ్మగారు తన పెళ్లి కోసం ఉంచిన ఇల్లు కూడా ఆఖరికి అమ్మేశారు. నువ్వు పక్కనే ఉన్నావుగా. వీటన్నిటికీ కారణం మీ నాన్నే. ఇప్పుడు చెప్పు,
నా ప్లేస్లో నువ్వుంటే కాంచన్ని మీ ఇంటి కొడలుగా నువ్వు పంపుతావా? చెప్పు. పంపను సార్. బయటికి వెళ్ళ. మీరిద్దరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా. ముఖ్యంగా నీకు ఓ విషయం చెప్పాలి. ఎక్కడైనా అన్నో తమ్ముడో పోతే ఆస్తులు కలుపుకోవాలని చూస్తారయ్యా, కానీ మా రాజు అన్న గౌరవాన్ని నిలబెట్టాలని చూస్తున్నాడు. అది చాలదయ్యా అతను ఎవరో చెప్పడానికి. కానీ ఒకటి, వాడొక్కసారి ఫిక్స్ అయ్యాడంటే దేవుడు వచ్చి చెప్పినా వాడు మారడు. అసలు వాడు నిన్ను ఎందుకు ఒప్పుకోవట్లేదో నీకు బాగా తెలుసు అయ్యా. ఆయన ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి తాతయ్యా? ఏం చేయాలో నీకు నీ అనుభవమే నేర్పుతుందయ్యా. చూడు, నిన్ను చూసినప్పుడల్లా మా వాడికి మీ నాన్న గుర్తొస్తున్నాడు. అదేదో నువ్వు కనపడేలా చేయాలి. అందుకే మీ ఇద్దరిని నేను ఇక్కడికి అన్నేం తీసుకురాలేదు. మీరే వచ్చారు, ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నేను అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చాను. స్వామియే శరణం అయ్యప్ప. అవును, ఇంతకు మీ తాతయ్య ఏమన్నారు? దేవుడు వచ్చి చెప్పిన బాబాయ్ ఒప్పుకోరు అన్నారు. కొంచెం ముందుకురా, ఇక్కడ కాదు అక్కడ. ఓ, అదేదో నువ్వు కనబడేలా చేయన్నారు. కనబడతా? ఎలా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ ప్లీజ్, హావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. పేరు కపిల్, క్వాలిఫికేషన్ బీటెక్, టెక్ సొల్యూషన్స్ లో జాబ్, అండ్ సాలరీస్ అరౌండ్ 60K, ఐ యామ్ రైట్ సార్? నా డీటెయిల్స్ మీకు అలా తెలిసిపోద్ది. ఓ, నీతో పాటు ఒక డార్క్ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ గై ఉండాలి. డీసెంట్ గయ్యా? అదే మీ ఫ్రెండ్ వచ్చాడా? ఓ, తన బయట ఉన్నాడు సార్. మీ ఇద్దరికి జాబ్ కన్ఫర్మ్? జాబ్ కన్ఫర్మ్ సార్. ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు? ఇదేమన్నా పార్లమెంట్ లో జాబా? ఫ్లాట్ లో మీ జాబేగా? అలా ఇచ్చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్ సార్. చిన్న డౌట్. వై లేట్? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. రేపా డార్క్ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ అయితే వస్తావుగా, క్లారిటీ వస్తుందిలే. ఓ, షార్ప్ 9:00 ఆఫీస్లో ఉండాలి. షూర్ సార్. చాలా పని ఉంది.